హాయ్ ఫ్రెండ్స్, పర్ఫెక్ట్ హార్ బాల్ని మనం ఏ విధంగా కటింగ్ చేయాలని చూపిస్తున్నానండి ఆ జాకెట్తో. ఇప్పుడు ముందుగా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ముందుగా డబుల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. ఫస్ట్ మనకు అంచు భాగాలు ఎప్పుడు కూడా మనకి ఎదురుగా ఉండే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు మనకి సైడ్ ఎడ్జెస్ అనేవి క్రాస్లు అవి ఉంటే కట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్. ఇప్పుడు మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి ఫస్ట్. అది కూడా నడుము భాగం మార్కింగ్ చేసుకోవాలి ఫస్ట్. ఖర్చు కోసం మనం 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ లూజ్ తీసుకోవాలి ఫస్ట్ మనం నడుము భాగానికి. ఇప్పుడు లూజ్ అనేది బ్యాక్ పార్ట్ డాట్స్ కోసం 1 ఇంచ్ తీసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ తీసుకోవాలంటే 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు పొడవు మార్కింగ్ చేసుకోవాలి. ముందు ఈ మార్కింగ్ పైనుంచి షోల్డర్ మిడిల్ నుంచి కట్టక కింద నడుము భాగానికి పొడవకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసం 1/2 ఇంచ్ పైకి తీసుకోండి. ఇదే మార్కింగ్ని చుట్టూరు కూడా ఒక బాక్స్లో మార్కింగ్ చేసుకోవాలి ఫస్ట్ మనం. అసలు బ్లౌజ్ రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా మనం మార్కింగ్ చేసుకోవచ్చు. ఏ సైజ్ అయినా సరే ఇదే విధంగా మార్కింగ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు నడుం దగ్గర లూజ్ తీసుకోవాలి. ఫస్ట్ నడుం దగ్గర నుంచి చెంక భాగానికి పొడవు అనేది మార్కింగ్ చేసుకోండి. ఎక్స్ట్రా ఖర్చు కోసం 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ డీప్ తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా అనేది ఖర్చు కోసం 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకొని స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నడుం దగ్గర నుంచి మనం మెడ భాగానికి లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి. ఇది మిడిల్ ఫోల్డింగ్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా మిడిల్లో ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనం మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర ఫోల్డింగ్స్ అనేది ఈ విధంగా చూసుకోండి. చాలామందికి షోల్డర్స్ చారిపోతుంది అని అడుగుతున్నారు కదండి, కరెక్ట్గా ఫోల్డింగ్స్ అనేది చూసుకోండి మెయిన్. మనకి ఇప్పుడు పొడవు అనేది కరెక్ట్గా లూజ్ ఎంత ఉందో కరెక్ట్గా ఈ విధంగా చూసుకోండి. ఫస్ట్ ఫోల్డింగ్స్ లేకుండా మనకి షోల్డర్ జారకుండా ఉండాలంటే కరెక్ట్గా షోల్డర్ దగ్గర పైకి పట్టుకోవాలి. పొడవకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా లూజ్ అనేది చూసుకోండి కరెక్ట్గా. ఎక్స్ట్రా ఖర్చు కోసం 1/2 ఇంచ్ తీసుకోవాలి. అలాగే షోల్డర్ లూజ్ తీసుకోవాలి, ఖర్చు కోసం 1/2 ఇంచ్ లూజ్ తీసుకోండి. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పక్కన పెట్టేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడభాగం దగ్గర నుంచి కింద డీప్ దగ్గరికి స్ట్రైట్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ భాగం దగ్గర లూజ్ చూసుకోండి, ఈ విధంగా కరెక్ట్గా సరిపోతుంది కదా. అలాగే షోల్డర్ దగ్గర నుంచి చెంక భాగానికి స్ట్రైట్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చెంక భాగం లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. చెంక భాగం దగ్గర 1.5 ఇంచ్ అనేది పైకి మార్కింగ్ చేసుకొని పైనుంచి రౌండ్ చేసుకోవాలి లూజ్ అనేది. ఈ విధంగా మీకు ఒకవేళ డౌట్స్ ఉన్నట్లయితే ఈ విధంగా ఒకసారి చెంక భాగం ఒకసారి చెక్ చేసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఎక్స్ట్రా 2 ఇంచెస్ అనేది చూసుకొని మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు రౌండ్ నెక్ మార్కింగ్ చేస్తున్నాను. చాలామందికి రౌండ్ అనేది రావట్లేదు అని అడుగుతున్నారు కదండి, లేదా ఈ కార్నర్లో మనకి మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా రౌండ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ విధంగా అయినా మనం చేసుకోవచ్చు మార్కింగ్ అనేది.
మాది బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కింద బెల్ట్ అనేది లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. మనం బెల్ట్ జాయింట్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి ఇక్కడ, అంటే ఇక్కడ నుంచి బెల్ట్ జాయింట్ చేయడం తెలియడం కోసం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ డాట్స్ తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి ఒక 3 ఇంచెస్ ఉండే విధంగా చూసుకోండి, లేదా 4 ఇంచెస్ వరకు కూడా వేసుకోవచ్చు. మన డీప్ని బట్టి వేసుకోవాలి పొడవు అనేది. ఈ విధంగా డాట్ పొడవుని బట్టి చూసుకోండి. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో మనం ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. మెజర్మెంట్ అనేది ఒక 1 ఇంచ్ ఏదో ఒక 1½ వరకు మనం పైకి ఫోల్డింగ్ చేసుకొని మెజర్మెంట్ తీసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎంత ఉందో షోల్డర్ నుంచి చెక్ చేసుకోవాలి. అది కూడా ఉక్సిల్ పట్టీని ఉపయోగించుకోండి, తాళ్ళు పట్టితో తీసుకోకూడదు. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి సాగకుండా చూసుకోవాలి. ఈ విధంగా మనకి కరెక్ట్గా ఫోల్డింగ్ అనేది సరిపోతుంది. ఇప్పుడు క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్ ఫ్రంట్ పార్ట్ కోసం. చుట్టూరు కూడా బ్యాక్ పార్ట్ చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు కూడా ఓపెన్ సైడ్ పైకే ఉంటుంది. ఇలాగే స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, చంక భాగానికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ లూజ్ని బట్టి కిందకి వరకు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది ఉక్సులు పట్టితో మెజర్మెంట్ చూసుకోండి. మనకి ఇది ఖర్చు కోసం, ఇది స్టిచ్చింగ్ పాయింట్కి ఈ మార్కింగ్ అనేది, ఇది ఖర్చు కోసం మార్కింగ్ కాబట్టి చూసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది నెక్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఉక్సులు పట్టితోని. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి చూసుకోవాలి మెడభాగం అనేది ఈ విధంగా. ఇప్పుడు కరెక్ట్గా ఒక 1/2 ఇంచ్ లేదా 1½ ఇంచ్ ఎక్స్ట్రా మనం పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా స్క్వేర్లో మార్కింగ్ చేసుకొని రౌండ్ చేసుకోవాలి. మనకు సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి స్టిచ్చింగ్ పాయింట్ నుంచి కూడా. మనకి ఈ విధంగా కరెక్ట్గా సరిపోతుంది అనుకున్నట్లయితే కొంచెం స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మధ్యలో డాట్ కోసం కింద ఖర్చు కోసం మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కిందకి తీసుకోవాలి. అలాగే షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి లోత్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. లాగ్ ఉండాలి, చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండాలి, కొంచెం కింద నుంచి లోత్ తీసుకోండి. అదేవిధంగా నడుము భాగానికి వెళ్ళేసరికి కొంచెం లోతు భాగాన్ని పైకి తీసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా తెలియచేయండి. మీరు ఎలా కటింగ్ చేస్తున్నారు అనేది కూడా తెలియచేయండి తప్పకుండా. మీకు ప్రతి పాయింట్ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. ఎక్కడైనా డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా తెలియచేయండి. ఏ పార్ట్ అర్థం కాలేదనేది కూడా తప్పకుండా తెలియచేయండి, ఎందుకంటే చాలామంది కామెంట్ చేస్తున్నారు స్టిచ్చింగ్ చేస్తున్నామని. ఫ్రంట్ పార్ట్కి లోత్ అనేది తీసుకోవాలి. చంక భాగం దగ్గర 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ తీసుకోవాలి. ఈ విధంగా లోత్ తీసుకోవడం మనకి చంక భాగాలు ముడతలు రాకుండా చాలా పెర్ఫెక్ట్గా వస్తుంది. స్టిచ్చింగ్ పాయింట్లో మనం కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి బెల్ట్ తీసుకోవాలి వెనక తిప్పడానికి.
ఈ విధంగా అంచున్నట్లయితే ఒక సైడ్ అంచు కుట్టుకోని అవసరం లేదు. ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి షేప్ పట్టి తీసుకోవాలి. అది కూడా ఒక సులు పట్టిని ఉపయోగించుకోవాలి. షేప్ పట్టికి కూడా ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ తీసుకొని తీసుకోవాలి. మనకి క్లాత్ మిగిలిన దాన్ని బట్టి ఇంకొక 2 కట్ చేసుకోవాలి. ఓపెన్ సైడ్ కింద కూడా మనం కచ్చు కోసం 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా వదులుకోండి, లేదా 1/4 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకుంటే సరిపోతుంది. పొడవుకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పైకి 1/2 ఇంచ్ తీసుకోండి. అలాగే చంక భాగం, నడుము భాగం దగ్గర కూడా పొడవు అనేది అదేవిధంగా తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఎక్స్ట్రా ఖర్చు కోసం 1/2 ఇంచ్ పైకి తీసుకోండి. ఇప్పుడు లోత్ తీసుకుంటూ నడుము భాగాన్ని కలుపుకోవాలి. మనం మిగిలిన దాన్ని బట్టి ఇంకొక 2 కట్ చేసుకోవచ్చు. మీకు డాట్స్ ఎలా వేసుకోవాలనేది నేను డాట్ స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. మీకు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా తెలియజేయండి. మా సెకండ్ ఛానల్ కూడా విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.